కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ జరుగుతోంది, లైవ్ చూద్దాం. మన కీర్తి లత గారు మాట్లాడారు ఇప్పుడే. మరి హరీష్ గారు చాలా విషయాలు మాట్లాడతారు. ఎండ కొడుతుంది, 9:30 గింత ఎండ ఉన్నది. సరే, నేను క్లుప్తంగా 2-3 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం. పార్లమెంట్లో ఢిల్లీలో మన గులాబీ జెండా ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్షణ, తెలంగాణకు రక్షణ అని చెప్తున్నా. నిన్న కాక మొన్న ఒకరు పత్రికా విలేకరులు అడిగిన ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెసే కదా, ఎవరైనా రావచ్చు, మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉంది, మీరు ఏం చేస్తారని అడిగిండు. చాలా మంచి ప్రశ్న అడిగినవయ్యా. ఈ ప్రశ్నను మొదటిసారి అడుగుతలేవు. 24 ఏండ్ల క్రితం గులాబీ జెండా పెట్టిన రోజు ఇంకో మేమున్నాం, పార్టీ పెట్టినాం, హైదరాబాద్ లో జెండా ఎగరేస్తాం. తెల్లారి ఇలాంటి పత్రికల్లో తాటంతా అక్షాంతం రాసింది. ఆ రోజు తెలంగాణలో 16 సీట్లున్నాయి. 16 గులాబీ జెండా గెలిచిన ఢిల్లీలో బిల్లెట్ల పాస్ అవుతుంది. రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 7 ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్ లో నిన్నటిదాకా ఉన్నారు. ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్రానికి ఇంకో ఈ పనులు కావాలి. గోదావరి నదిపైన, కృష్ణా నదిపైన ప్రాజెక్టు కట్టాలి, జాతీయ హోదా ఇవ్వాలని మాట్లాడిన వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. పల్లెటూరులో పిల్లలు తల్లిదండ్రులు మీకేముంటది, నా బిడ్డ నవోదయ విద్యాలయం చదువుకోవాలనే ఆశ ఉంటుంది, తప్పు లేదు. ఇవాళ మనకి 23 నవోదయ విద్యాలయాలు రావాలి. ఒక్కసారైనా బండి సంజయ్ మాట్లాడినా పార్లమెంట్ లో? ఒక్కసారైనా మాట్లాడినా? మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఇంకో మన ఎల్కతుర్తి నుండి హుస్నాబాద్ మీదికెళ్లి, సిద్దిపేట మీదికెళ్లి ఇవాళ ఒక రోడ్డు వేస్తున్నాం మనం. నేను నన్ను ఎవరు అడగలేదు మీరు, కానీ ఇక్కడ పేదరికం ఉన్నది. చిన్నప్పుడు నేను హన్మకొండ నుండి స్కూటర్ మీద, హరీష్ గారి నియోజకవర్గం మల్యాలని గ్రామం ఉంటుంది, మా పెద్దమ్మ ఉంటుంది, నేను స్కూటర్ మీద పోతా అంటే చుట్టుపక్కల చూస్తా అంటే ఆమదాలు, మొక్కజొన్నలు, పచ్జొన్నలు తప్పితే ఏమీ అప్పుడొకది ఈ రోడ్డు మీద. నాకు బాధేసేది పేదరికం పట్ల. నేను ఎంపీ అయిన వెంటనే ఈ రోడ్డు ఎమ్మడి పడ్డా, ఇలా రోడ్డు ఎంత బాగైతుందో చూడండి. కారణం ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళము మన గులాబీ జెండా వాళ్ళం. ఇలా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినప్పుడు. ఈ 2 తారీఖు అయిపోతే 15 ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే ఆయన శిష్యులు ఎవరు? వెరీ గుడ్, మీరు అందరు పాస్ అవుతారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే మళ్ళా హైదరాబాద్ ను 15 మళ్ళా ఉమ్మడి రాజధానిగా చేయొచ్చు, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా మార్చొచ్చు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ప్లాట్లు అమ్ముకుంటా, ఫ్లాట్లు అమ్ముకునేటోడిని నేను. అదే మైండ్ ఉంటే రేపేమంటాడు, రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ నాకు ఇవ్వండి, ఈ తెలంగాణ ఇటువైనా నాకు పర్వాలేదు. ఈ రైతు బంధు గురించి అడుగుతారు, రైతు బీమా గురించి అడుగుతారు, కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతారు, తులం బంగారం అడుగుతారు, నీళ్లు అడుగుతారు, ఈ గోజ నాకే.